రాతి యుగం నుంచి ఆధునిక యుగానికి మనిషి వచ్చేశాడు పచ్చి మాంసాన్ని తిన్న మానవుడు ఇన్స్టాంట్ ఫుడ్కి అలవాటు పడిపోయాడు మారుతున్న సమాజంలో సైన్స్ అభివృద్ధి చెందింది అదే అభివృద్ధి ఇంట్లో పనులను కూడా ఈజీ చేసింది పని చేయడానికి రోబోలను పెట్టుకుంటున్న వారిని నేడు చూస్తున్నాం ఈ ఆధునిక ప్రపంచంలో ఒక దేశం ఇతర దేశాల కంటే బలంగా మరియు బాగా అభివృద్ధి చెందడానికి సైన్స్ అండ్ టెక్నాలజీలో కొత్త ఆవిష్కరణ చేయడం చాలా ముఖ్యం ఈ పోటీ సమాజంలో ముందుకు సాగడానికి మరియు జీవితంలో విజయవంతమైన వ్యక్తులుగా మారడానికి మరిన్ని సాంకేతికాలు కూడా అవసరం మనందరికీ తెలిసినట్లుగా మనం సైన్స్ అండ్ టెక్నాలజీ కాలంలో జీవిస్తున్నాం మనందరి జీవితం ఆధునిక కాలంలో శాస్త్రీయ ఆవిష్కరణలు మరియు సాంకేతికతలపై ఆధారపడి ఉంటుంది ఇక సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రజల జీవితాలను పెద్ద ఎత్తున ప్రభావితం చేశాయి ఇది జీవితాన్ని సులభతరం సరళమైనది మరియు వేగవంతం చేసింది కొత్త యుగంలో సైన్స్ అభివృద్ధి వనల్ని ఎద్దుల బండి సవారుల నుండి వాయు ప్రయాణ సౌకర్యాలకు తీసుకువచ్చింది యంత్రాలు సాంకేతికతలు చేతి నైపుణ్యాలు వ్యవస్థలు సంస్థ యొక్క పద్ధతిలో ఏర్పడిన సమస్యలు పరిష్కరించేందుకు సమస్య రాకుండా ముందుగానే సమస్య పరిష్కారాన్ని మెరుగుపరచుకోవడానికి పూర్తి చేయడానికి ఈ సాంకేతిక విజ్ఞానం ఉపయోగపడుతుంది ఇది విధానాలకు అవసరమైన ఉపకరణలు యంత్రాలను కూడా సూచిస్తుంది నేడు మనిషి సైన్స్ అండ్ టెక్నాలజీలో చాలా అభివృద్ధి చెందాడు సాంకేతికత లేకుండా జీవించడం ఇప్పుడు అసాధ్యంగా మారింది ఇది మన జీవితాన్ని సరళంగా సులభంగా మరియు సౌకర్యవంతంగా చేసింది వంటలు చేయడానికి రోబోలు సర్వ్ చేయడానికి రోబోలు ఇలా అయితే తోమే యంత్రాలు ఇంట్లో అయితే తోమే యంత్రాలు బట్టలు ఉతికే యంత్రాలను కూడా చూస్తున్నాం ఇప్పుడు అయితే మనిషిని ఉతికే మిషన్ కూడా కనిపెట్టారు ఇప్పుడు ఇప్పుడు ఆ అద్భుతంపై ఒక్కసారి లొక్కేద్దాం మనుషులను ఉతికే మిషన్ గురించి విన్నారా అయితే ఇప్పుడు వినేసేయండి అవునండోయ్ మీరు విన్నది నిజమే బట్టలు ఉతకడం కోసం కాదు మనుషులు స్నానం కోసం వాషింగ్ మిషన్ తయారు చేస్తుందో జపానీస్ కంపెనీ ఒసాకోకు చెందిన సైన్స్ కు లిమిటెడ్ దీన్ని రూపొందిస్తుంది ఫైన్ బబుల్ టెక్నాలజీ తో పాటు వివిధ సెన్సర్లు కృత్రిమ మేధా ఆధారంలో ఈ పరికరం మనుషుల శరీరాన్ని శుభ్రం చేస్తుంది అంతేకాదు విశ్రాంతినిచ్చి సంగీతం వినిపిస్తూ వాటర్ రెసిస్టెంట్ డిప్లేస్తో తో ఫోటోలు కూడా చూపిస్తూ మరింత హాయి గొలిపేలా చేస్తున్నాయి ఏదేమైనా వాషింగ్ మిషన్లోకి వెళ్ళి కూర్చుంటే ఇంకేమన్నా ఉందా అని భయపడకండి ఇందులోనే సెన్సర్లు శరీరంలోని నరాల స్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తుంటాయి కృత్రిమ మేధతో సేకరించిన ఈ డేటా సాయంతో అందులో ఉన్న వారికి సౌకర్యవంతమైన వాతావరణం మిషన్ సృష్టిస్తుందని రూపకర్తలు చెబుతున్నారు అయితే ఇలా మనుషుల వాషింగ్ మిషన్ తయారు చేసే ఐడియా కొత్తదేం కాదు జపనీస్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాన్సో ఎలక్ట్రిక్ పంతొమ్మిది వందల సమయంలోనే ఆల్ట్రాసోనిక్ బాత్ పరికరాన్ని తయారు చేసింది అది పదిహేను నిమిషాల్లోనే శరీరం ని శుభ్రం చేయడంతో పాటు ఆరబెట్టడం మసాజ్ చేయడం కూడా పూర్తి చేసింది కానీ దానిపై వెల్లువెత్తిన సందేహాలతో మార్కెట్లోకి తీసుకురాలేదు ఇన్నేళ్ల తర్వాత సైన్స్ కో లిమిటెడ్ చైర్మన్ యాసకో హమోయా దీనిపై దృష్టి పెట్టారు ఆయనకు పదేళ్ల వయసున్నప్పుడే సాన్యూ తయారు చేసిన మనుషుల వాషింగ్ మిషన్ను ను డెవలప్ చేసి మార్కెట్లోకి తేవాలని నిర్ణయించుకున్నాడట ఇంతకీ ఈ మెషిన్ ను కొనాలనుకుంటే రెండు వేల ఇరవై ఐదు దాకా ఆగాల్సిందే రెండు వేల ఇరవై నాలుగు చివరికల్లా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి రెండు వేల ఇరవై ఐదులో అందరికీ అందుబాటులోకి తెస్తామని సైన్స్ సంస్థ చెబుతుంది